नमस्ते वेलकम टू टॉप 10 न्यूज़। वाईसीपी प्लीनरीलो पार्टी गौरव अध्यक्षुरालु होदालो वाईएस विजयम्मा चिबरी प्रसंगं चेशारु। वाईएस राजशेखर रेड्डी कुटुंबानी प्रेमिंचिन प्रति ओक्करिकी हृदयपूर्वकंगा नमस्कारालु अनि प्रसंगिंचारु। राजशेखर रेड्डी तनवाडु मात्रमे कादनी अंदरिवाडु अनि पेर्कोन्नारु। वाईएसआर चनिपोयि 13 एळ्ळैना इप्पटिकी अंदरि हृदयाल्लो निलिचे उन्नारनि विजयम्मा वेल्लडिंचारु। इवाळ वैएसआर 73వ జయంతి ఈ సందర్భంగా ఇడుపులపాయలో తండ్రి స్మారక ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు। అనంతరం ట్విట్టర్ లో భావోద్వేగ భరితంగా ఓ ట్వీట్ చేశారు। అభిమానుల చిరునవ్వుల్లో తండ్రిని చూసుకుంటున్నానంటూ పేర్కొన్నారు। నాన్న మిమ్మల్ని ఆరాధించే కోట్లాది మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది। ఇచ్చిన మాట నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి। ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకమంటూ ట్వీట్ చేశారు। वाईसीपी मूडो प्लीनरी समावेशालु आचार्य नागार्जुन विश्वविद्यालय समीपंलो अट्टहासंगा प्रारंभमय्यायि। पार्टी गौरव अध्यक्षुरालु वाईएस विजयम्मा अध्यक्षुडु वाईएस जगन्मोहन रेड्डीलु रेंडु रोजुल पाटु जरिगे प्लीनरीनि प्रारंभिंचारु। लक्षकु पैगा पार्टी प्रतिनिधुलु हाजरु कानुन्न ई समावेशाल कोसं पार्टी भारी एर्पाट्लु चेसिंदि। ఈ ఏర్పాట్లలో పార్టీకి చెందిన కీలక నేతల్లో ఒకరైన మాజీ మంత్రి పేర్ని నాని ఫోటో చిత్ర ప్రదర్శన ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు। తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షానికి సోంపల్లి కిన్నెరసాని గ్రామాల వాగుల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి చిక్కుకున్నాడు। బుర్గంపాడు మండలం స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు। వర్షం కురుస్తున్న సహాయక చర్యలు చేపట్టడానికి రెస్క్యూ సిబ్బంది కృషి చేస్తున్నారు। అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది। కదిరి సమీపంలోని మొలకల చెరువు జాతీయ రహదారిపై అదుపు తప్పి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు। ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। మృతులు కోనేటివారిపల్లి నీరుగట్టిపల్లికు చెందిన కృష్ణప ఆనందుగా గుర్తించారు। ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెల్లగా కోలుకుంటున్నారు। నిన్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు। తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని వైద్యులు చెప్పారు। ఈ విషయాన్ని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ వెల్లడించారు। పాట్నా హాస్పిటల్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు। కిడ్నీ ఆర్థో కార్డియాక్ విభాగాల వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు। కిడ్నీ గుండె రక్తపోటు మధుమేహం సంబంధ వ్యాధులతో లాలు బాధపడుతున్నారు। లాలు తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడడంతో కుడి భుజం ఎముక విరిగి గాయపడ్డారు। ఎయిమ్స్ లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు లాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని తేజస్వి ట్వీట్ లో పేర్కొన్నారు। అసోమ్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బద్రుద్దీన్ అజ్మల్ బక్రీద్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు। బక్రీద్ సందర్భంగా ఆవులను వధించవద్దని ముస్లింలను కోరారు। తమ పూర్వీకులందరూ హిందువులేనని వారు ఇస్లాంలోకి మారారని చెప్పారు। హిందువుల మనోభావాలు గౌరవిస్తూ ఈదుల్ అదా రోజున ఆవులు వధించొద్దన్నారు। గౌహతిలో ఈద్ పండుగను హిందువులతో కలిసి జరుపుకుంటామని చెప్పారు। జపాన్ మాజీ ప్రధాని షింజో కాల్పుల ఘటనపై భారత ప్రధాని మోదీ స్పందించారు। ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। తన ప్రియతమ మిత్రుడు షింజో అబేపై దాడి తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు। ఆయన లాంటి గొప్ప వ్యక్తి మరణించడం చాలా బాధాకరమన్నారు। ఈ సందర్భంగా షింజో అబే కుటుంబానికి జపాన్ ప్రజలకు భారత సంఘీభావం ప్రకటిస్తోందని వివరించారు। తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత కె లక్ష్మణ్ శుక్రవారం ఎంపీ హోదాలో పార్లమెంట్ భవన్లోకి అడుగుపెట్టారు। ఇటీవలి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కోటా నుంచి లక్ష్మణ్ ఎంపీగా ఎన్నికై లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు। సుదీర్ఘ కాలం పాటు బీజేపీ తెలంగాణ శాఖకు పెద్ద దిక్కుగా వ్యవహరించిన లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు। ఈ మధ్య కాలంలో హిందూ దేవుళ్ళను అవమానపరిచే విధంగా వెలుస్తున్న పోస్టర్లు భక్తులను తీవ్రంగా కలచివేస్తున్నాయి। కాళీమాత కాంట్రవర్సీ మరువక ముందే కన్యాకుమారిలో మరో పోస్టర్ వెలియడం దుమారం రేపుతోంది। ఈశ్వరుడు సిగరెట్ అంటించుకున్నట్లుగా ఉన్న బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। దీనిపై వివాదం చెలరేగటంతో బ్యానర్ ఏర్పాటు చేసిన వ్యక్తులను పోలీసులు స్టేషన్ కు పిలిచి హెచ్చరించారు। ఇదిలా ఉంటే కాళీమాత సిగరెట్ కాల్చుతున్నట్టుగా డైరెక్టర్ మణిమేఖల ఇటీవల విడుదల చేసిన పోస్టర్ తీవ్ర దుమారం రేపింది। పోస్టర్లో కాళీమాత పాత్రధారి ఓ చేతితో త్రిశూలం పట్టుకుని ఉండగా మరో చేతితో సిగరెట్ తాగుతున్నట్లుగా ఉంది। దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది। ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై పోస్ట్ చేసిన కాళీమాత పోస్టర్ ట్వీట్ ను ట్విట్టర్ భారత్లో కనపడకుండా చేసింది। ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్। స్టే ట్యూన్ టు టీవీ 45।